హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురించి, భార్య అయినటువంటి భారతీ గారు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో, ఇంకా 7 రోజుల్లో పోలింగ్ అనేది జరగబోతూ ఉంది, ఇలాంటి కీలకమైన సమయంలో ఆమె యొక్క యూట్యూబ్ ఛానల్కి భారతీ గారు ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది జరిగింది. ఫస్ట్ డిజిటల్ ఇంటర్వ్యూ అనేది భారతీ గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇంటర్వ్యూలో భారతీ గారు మాట్లాడినటువంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతా ఉన్నాం. భారతీ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీ గురించి, పర్సనల్ విషయాలు అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ విషయాలు కావచ్చు, రాజకీయంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీని పెట్టి ఒక కింగ్ లాగా ఒక సీఎం స్థాయికి కొత్త పార్టీని స్థాపించుకుని సీఎం రేంజ్కి వెళ్ళినంతవరకు, అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు సీఎంగా తన యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, భారతీ గారు తన భర్త అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా సురక్షితంగా ప్రజలు ఈ యొక్క 5 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలైనటువంటి హర్ష గారు మరియు వర్ష గారు గురించి, ఇద్దరు కుమార్తెల గురించి, వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తన తండ్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా కావచ్చు ఏ విధంగా సలహాలు ఇచ్చే విధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా ఉంటారు, భారతీ గారు ఏ విధంగా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కీమ్స్లో కావచ్చు పరిపాలన విధానంలో భారతీ గారు ఎంతవరకు సహాయం చేస్తూ ఉంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైనటువంటి ఆహార విధానం ఏ విధంగా ఉంటుంది, ఆయన యొక్క ఫ్యామిలీ స్టైల్ కావచ్చు, ఆయన యొక్క వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంటుందో, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ప్రతిపక్షమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలా కూటమిగా ఉన్నటువంటి ఈ పార్టీల్ని ఎదిరించి ఈయన Y0 175 అనే నినాదంతో ముందుకు వస్తూ ఉన్నారు కదా, ఇది ఏ విధంగా సాధ్యమైంది? Y0 175 175 నియోజకవర్గాలకు గాను ఎమ్మెల్యే అభ్యర్థుల్ని 175కి వైసీపీకి గెలుస్తుంది, ఈ విధంగా మేము గెలిచి చూపిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10 మీటింగ్లు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ యొక్క ఇంటర్వ్యూలో ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అడిగినప్పుడు దీనికి భారతీ గారు చాలా స్మార్ట్ ఆన్సర్స్ అనేవి చెప్పారు. అదేవిధంగా ఒక తల్లిగా, ఇద్దరు పిల్లలకి ఒక తల్లిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భార్యగా, అదేవిధంగా మహిళా బిజినెస్ మ్యాన్గా, ఉమెన్ బిజినెస్ మ్యాన్గా ఏ విధంగా సక్సెస్ను సాధించారు, కుటుంబ జీవితంలో ఏ విధంగా సక్సెస్ సాధించారు, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో ఏ విధంగా సక్సెస్ను సాధించారు, అలాగే ఒక సీఎం భార్యగా ఆమె ఏ విధంగా ఒక భార్యగా తన భర్తకి ఏ విధంగా సేవలు చేస్తూ సక్సెస్ను సాధించారో పూర్తిగా రాబోయే వీడియోలో చెప్పుకోబోతా ఉన్నాం. ఇది ఒక ప్రోమో లాంటి వీడియోనే, పూర్తి వీడియోని మన ఛానల్లో 1-2 రోజులు అప్లోడ్ చేయబోతా ఉన్నాం. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఈ విధంగా చాలా సింపుల్ సిటీగా ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పడం జరిగింది. నేను ఈ యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఆ యొక్క ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, అదేవిధంగా ఆమె అఫీషియల్గా ఆ యొక్క వీడియో ఉంది కదా దాని యొక్క లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్లు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మరో 10 మందికి యూట్యూబ్ సజెస్ట్ చేసేది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.